కాపాడుతుందనుకున్న నేల తల్లి కష్టాలే మిగిల్చింది. పండితే పటేలే అనుకున్న అన్నదాత ఇప్పుడు పాలేరుగా మారే దుస్థితి. తిందామంటే తిండి ఒకలేదు, పందామంటే నిద్రపట్టలేదు సార్. చెప్పుకుంటే మానం పోతుంది, చెప్పకుంటే పానం పోయేట్టుంది సార్. ఎక్కడకు రెండు కుంటాల సుఖపడు లేదు సార్. చేతులు బాకీల కాస్తే సుఖం ఎండు ఉన్నది సార్. ఇప్పుడు మాకు పరిశాన్ ఉన్నది, ఇప్పుడు చచ్చేట్టున్నది. పని లేదు, భవిష్యత్తు లేదు. ఈ బెంగతోనే రైతులు దిగాలు పడుతున్నారు. మా గురించి అందరు బతికేటోళ్ళు, మాకే పంట పండకుంటే మేమెట్లా బతకాలా? అక్కడ మాకు పోయితేనేమో ధరలు లేవు, ఇక్కడ వస్తేనేమో బాధలున్నాయి. మాకు సేట్లు వచ్చి మాకు బాధ పెడుతున్నారు. అప్పులే తేకమున్నాయి, బ్యాంకులు లేపినాము, దళాల దగ్గర తెచ్చినాము, ఎన్నో అప్పులైనాము. నీరు 2 లక్షలు అయినా, 3 లక్షలు అయినా, 5 లక్షలు ఎట్లా చేర్పాలా? ఇద్దరు పిల్లలు పెళ్లిలకు వచ్చిండ్రు, వాళ్ళ పెళ్లిలు ఎట్లా చేయాలా? నాకు ఎంతో తిప్పలున్నది. ఒక్కో రైతు కుటుంబానికి ఒక్కో విషాద గాథ. ఈ ఖరీఫ్ లో 5,67,000 హెక్టార్లు ఆదిలాబాద్ రైతులు వివిధ పంటలు వేశారు. ముఖ్యంగా 3,61,000 హెక్టార్లు పత్తి వేశారు. వర్షాలు లేక ఏ పంట చేతికొచ్చేట్టు లేదు. సార్ మేము ఎట్లా బతుకుడు మరి? పిల్లలు లగ్గం కుండలు ఇప్పుడు ఇద్దరు బాగా జరపా, అప్పత మాలసినది పంట లాస్ చేశా. తింటే అన్నం పోకలేదు, పంట నీరబాటు లేదు. కరెంటు కోత కోరు చుట్టు మీద రోకటి పోటే. ఇప్పుడు భారమైన డీజిల్ జనరేటర్లు పెట్టుకుందామా అంటే వాగుల్లో నీరు లేదు. ఫలితంగా చుట్టుముట్టిన సమస్యల వలయంలో రైతు కుదేలవుతున్నాడు. కష్టాలలో ఉన్నాం. ఈ సంవత్సరం పట్లేజరు ప్రతి సంవత్సరం కంటే ఒక్కొక్క బస్తాకు 500-800 ఎక్కువ పెట్టి తీసుకున్నాం. గింజలు కూడా అదే విధంగా మేము ఒక్కొక్క ఎకరానికి ఒక బ్యాగ్ పెడితే మొలుస్తుంది. ఈ సంవత్సరం 4 బ్యాగులు పెట్టినా కానీ సరిగ్గా మొలలే. మరి గింజలు మొలలేదంటే మందులు టైంకి దొరకలే. లైన్లలో నిలబడి ఎంతో కష్టపడి తెచ్చినప్పటికి కూడా టైంకి వెళ్ళే పట్లేజర్ టైంకి వేయక పత్తి పెరగలే. మరి వర్షాలు కూడా టైంకి పడక ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా తక్కువ దిగుబడి ఉంది. తెల్ల బంగారంగా పేరొందిన పత్తి పంట ప్రతికూల పరిస్థితులు రైతుల జీవితాలను నల్లబారేలా చేసింది. అసలే వెనకబడిన ఆదిలాబాద్ జిల్లా కరువుతో మరింత వెనకబడింది. రైతుల ముఖాల్లో కళలేదు, ప్రభుత్వానికి రైతు క్షేమం పట్టడం లేదు. దుర్భిక్షంలో చిక్కుకున్న అన్నదాత గోడు ఎవరికి పట్టేను? రైతు తలకు చేయాంచి కూర్చుంటేనే అరిష్టం అంటుంటారు పెద్దలు. అలాంటి అన్నదాత కరువు కూరల్లో చిక్కి విలవిల్లాడుతున్నారు. బతుకు ఎలా వెళ్లదీయాలని గగ్గోలు పడుతున్నాడు. అవసరమైతే ఆత్మహత్యలకు ఒడిగడుతున్నారు. కెమెరామెన్ వెంకట్తో మణికేశ్వర్, ఈటీవీ న్యూస్, ఆదిలాబాద్.